పాడి రైతులకు నమస్కారం. నేను డాక్టర్ నాయంద్రబాబు. పాడి పశువుల పెంపకంలో పాడి రైతులకు ఎదురయ్యే ముఖ్యమైన సమస్య, పాడి పశువు ఒక ఈతలో అధికంగా పాలిచ్చి మరొక ఈతలో పాలుత్పత్తి తగ్గిస్తుంది. దీనికి గల కారణాలు, రైతు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఇనిన పాడి పశువుకు గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే పాలుత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్యమైన కారణం, ఈనిన పాడి పశువు 4 నుంచి 8 గంటల లోపు మాయను వేసేయాలి. ఒకవేళ మాయ వేయకపోతే ఆ పాడి పశువు గర్భంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటల్ మెంబ్రేన్, అంటే ఈ మాయ వేయకపోవడం అనే సమస్య పాడి పశువు లేకుండా చూసుకోవాలి. మాయ తొందరగా వేయాలంటే గర్భాశయంలో కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. దీని కొరకు రైతులు పాడి పశువు ఇనిన వెంటనే క్యాల్షిమస్ట్ జెల్ కానీ ఆస్కాల్ జెల్ లాంటి జెల్లు కనుక త్రాగించినట్లయితే గర్భాశయంలో కాంట్రాక్షన్ తొందరగా వచ్చి మాయ తొందరగా వేసే అవకాశాలు ఉంటాయి. ఈనిన వెంటనే కొన్ని పాడి పశువులకు జ్వరం వస్తుంటుంది. దీనినే పోస్ట్ పార్టమ్ పైరెక్సీ అంటారు. సో చాలామంది రైతులు జ్వరం వస్తుందని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, యాంటీపైరటిక్ ఇంజెక్షన్లు వేస్తుంటారు. అయినా ఈ జ్వరం కంట్రోల్ అవ్వదు. దీనివల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి ఆ ఈతల పాలు మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ పార్టమ్ పైరెక్సీ రావడానికి ముఖ్యమైన కారణం గర్భాశయం నుంచి చీము రావడం. చాలామంది రైతులు ఈ కండిషన్ని అబ్జర్వ్ చేయక యాంటీబయాటిక్ వాడుతుంటారు. అలా కాకుండా ఎప్పుడైతే ఈనిన పాడి పశువులకు జ్వరం వస్తుంటుందో ఒకసారి గర్భాశయంలో ఏమైనా చీముందని లేదా అని విషయాన్ని డాక్టర్ గారితో కన్ఫర్మ్ చేసుకోవాలి. గర్భాశయంలో ఉన్న ఇన్ఫెక్షన్ని కనుక క్లియర్ చేసినట్లయితే ఈ జ్వరం అనేది తొందరగా తగ్గిపోయి పాలుత్పత్తి అనేది మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈనిన పాడి పశువులు అధిక మొత్తంలో పాలు ఇవ్వాలంటే చూడి పశువుల పోషణ మరియు యాజమాన్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చూడి పశువులు ఈని 2 నెలల ముందు పాలు తీయడం ఆపివేయాలి. ఇలా పాలు తీయడం ఆపివేయడం వల్ల మనం ఇచ్చే పోషణ పాడి పశువు యొక్క శరీర నిర్వహణకు మరియు గర్భాశయంలో ఉన్న దూడల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే పొదుగు యొక్క కణజాలం అనేది రెస్టింగ్ పీరియడ్లో ఉండి తిరిగి రిపేర్ చేసుకోవడం వల్ల పొదుగు బాగా అభివృద్ధి చెంది అధిక మొత్తంలో పాలిచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే చూడి పశువుల పొదుగు అనేది ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని రకాల మందులు మనం చూడి చివరి 2 నెలల్లో అందించాల్సి ఉంటుంది. దానిలో ముఖ్యమైనది మల్టీస్టార్ హెచ్ కానీ, ఇంటావిటా హెచ్ కానీ, అడ్రస్ట్రాంగ్ హెచ్ లాంటి మందులు మనం పాడి పశువుకు చివరి 2 నెలలు ఇచ్చినట్లయితే పొదుగు ఆరోగ్యకరంగా ఉండి పొదుగు బాగా అభివృద్ధి చెంది ఈనిన తర్వాత అధిక మొత్తంలో పాలిచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే చూడి చివరి 2 నెలలకు మినరల్ మిక్చర్ మరియు కాల్షియం అందించాలి. ఇలా అందించడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు రిటెన్షన్ ఆఫ్ ఫీటల్ మెమరీ అంటే మాయ వేయకపోవడం వంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. మరియు పాడి పశువులలో పొదుగుపు రాకుండా ఉంటుంది. మరియు పాడి పశువులు సులభతరంగా ఈనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కాల్షియం అలాగే మినరల్ మిక్చర్ చివరి 2 నెలలు అందించినట్లయితే పాడి పశువులు ఈనిన తర్వాత అధిక మొత్తంలో పాలిచ్చే అవకాశాలు ఉంటాయి. చూడి పశువులకు నటల నివారణ కనుక చేసినట్లయితే ఈనే తర్వాత అధిక మొత్తంలో పాలిచ్చే అవకాశాలు ఉంటాయి. చూడి ఆవులకు 7వ నెలలో, చూడి గేదెలకు 8వ నెలలో ఫెన్బిండజోల్తో నటల నివారణ చేయించాలి. ఇలా చేసినట్లయితే తల్లి గర్భాశయం నుంచి కూడా ఈ నట్టలు అనేవి దూడ కడుపులో వెళ్లకుండా దూడల్లో మరణాలు కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ రకాల జాగ్రత్తలు రైతులు పాటించినట్లయితే ప్రతి ఈతలో అధిక మొత్తంలో పాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అండ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.